తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన చేసిన ఓదార్పు యాత్రల వల్ల ఆయనకి జనం మద్దతు ఉందని నమ్మకం వచ్చిన తర్వాత ఎవరైతే తనతో వస్తారనుకున్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించారు. ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యలోనే ఆయన జైలుకి వెళ్ళాడు. ఆ ఉప ఎన్నికల్లో ఇద్దరు తప్ప అందరు గెలిచారు. కొండా సురేఖ బోస్ గారు తప్ప అందరు గెలిచారు. అప్పటికి కూడా ఆయనకి తన వ్యూహం కరెక్టే అని అనుకున్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థుల్ని ఎన్నిక చేసుకొని ప్రచారం చేసుకున్నాడు. ఎలక్షన్ అయింది. 1% ఓటుతో ఓడిపోయాడు. 1% తేడాతో ఓడిపోయాడు. 2014లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న సమీక్షలో వాళ్ళ రివ్యూలో మొదటి పాయింట్ ఏంటంటే 2014లో వైసీపీ ఓడిపోవటానికి కారణం పార్టీకి నిర్మాణం లేకపోవటం. పార్టీకి ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం ఇటు వచ్చేసింది. ఎస్టీలు 2014లో 7 సీట్లు వైసీపీకి వెళ్ళిపోయింది. అంటే ఎస్టీ మొత్తం వైసీపీకి వెళ్ళిపోయినాయి. ఎస్సీ ఈ రెండు పార్టీలు గెలుచుకున్నాయి. టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెండు పనులు ఏంటంటే, అసలు నా ఓటు బ్యాంక్ ఎవరు, ప్రత్యర్థి టీడీపీ ఓటు బ్యాంక్ ఎవరు లెక్కేసుకొని నా ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకొని ప్రత్యర్థి ఓటు బ్యాంకుకి బొక్క పెడితేనే నేను వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను అని లెక్కేసుకొని ఏం చేశాడంటే, తెలుగుదేశం పార్టీ పునాది అయినటువంటి బీసీలని టార్గెట్ చేశాడు. 2014-2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం, రాజకీయ జీవితం మొత్తం మళ్ళీ అధ్యయనం చేయండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోరు, రాజకీయాలు కూడా పట్టించుకోరు. ఆయన దృష్టి అంతా అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడిగా అభ్యర్థుల్ని చివరి నిమిషంలో ప్రకటిస్తారు. ఆ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ గుర్తించిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బీసీల్ని దూరం చేసే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని డైరెక్ట్గా బీసీల్ని అడ్రస్ చేసే పని చాలా తక్కువ చేసి, కాపుల విషయంలో నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను, ఇవ్వలేను, అది నా చేతుల్లో లేదు అని చెప్పడం ద్వారా బీసీని కొట్టాడు. ఇక్కడ క్షేత్రస్థాయిలోనేమో తెలంగాణ నుంచి ఆర్కృష్ణయ్య గారు, తలసాని శ్రీనివాస గారు వీళ్ళంతా వచ్చి బీసీలని తెలుగుదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని మానసికంగా తయారు చేస్తున్నారు. మరి బీసీలకి తెలుగుదేశం పార్టీతో ఏం ఇబ్బంది ఉంది? అసలు బీసీలకి రాజకీయంగా సామాజికంగా తెలుగుదేశం పార్టీతో వచ్చిన గుర్తింపు చారిత్రాత్మకమైన విషయం కదా. అంటే బీసీలు బీసీ రిజర్వేషన్ని పంచుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ డిమాండ్ వచ్చిన ప్రతిసారి కాపుల్ని బీసీలో కలపాలన్నప్పుడు బీసీల్లో ఒక అభద్రతాభావం ఏర్పడేది. కాబట్టి బీసీలు ఏం కోరుకునేవాళ్ళంటే, కాపుల్ని మాలో కలపకూడదు అని కోరుకునేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్ విషయంలో చాలా గట్టిగా అసెంబ్లీలో తీర్మానం చేసింది, కాపు కార్పొరేషన్ పెట్టింది, ఇలా కాపు రిజర్వేషన్కి సంబంధించి తెలుగుదేశం టకాటకా 4 అడుగులేసింది. ఎప్పుడైతే కాపుల్ని కూడా బీసీల్లో కలుపుతారు అని కొంత కనపడుతుందో, ఆ బీసీల్లో ఏర్పడ్డ అభద్రతా భావాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మరి చాలామందికి అర్థం కాని ఏంటంటే, గోదావరి జిల్లాలో నిలబడి, జగ్గంపేటలో నిలబడి కాపు రిజర్వేషన్లు నా చేతుల్లో లేవు అని అన్నాడు. ఆ స్టేట్మెంట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితంలో ముఖ్యమంత్రి కాలేరు, ఎందుకంటే కాపుల్ని దూరం చేసుకున్నారు అని ఆ రోజు చాలామంది నిర్ణయించుకున్నారు. అది సెల్ఫ్ గోల్ అని కూడా చాలామంది చెప్పుకున్నారు. కానీ అక్కడ టార్గెట్ ఏంటంటే బీసీలు కాబట్టి. మరి ఏంటంటే, బీసీలు టీడీపీ నుంచి ఓట్లు చీల్తే వైసీపీకి వేస్తారు,
మరి కాపుల్ని మంచి చేసుకుంటే కాపులు ఓట్లేస్తారు కదా అంటే ఇక్కడ కాపుల గురించి ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఒక పొలిటికల్ సైన్స్ టీచర్గా నేను ఒక మాట చెప్తానండి. మన మన దేశంలో రాజకీయాలు మొదలైనప్పటి నుంచి ఎస్సీలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 90% వేస్తారు. ఏ కులంలో కూడా 100% ఒక పార్టీ కేరు. ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, రెడ్లు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. ఇది తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏమైంది అంటే తెలుగుదేశం పార్టీ బీసీలని రాజకీయంగా ముందు పెట్టడం వల్ల, బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కమ్మ, బీసీ, మాదిగ ఇతర కులాల్లో కొద్ది కొద్దిగా టీడీపీకి కన్సాలిడేట్ అయింది. మీరు గమనించండి, కాపులు ఫలానా పార్టీకి ఓటేస్తారని ఏ ఎన్నికల్లో కూడా ఎవరు చెప్పలేరు. 1989 ఎన్నికల్లో కూడా రంగాగారి హత్య వల్ల కాపులంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా వేశారని చెప్తారు. కానీ రంగాగారి హత్యని తీసి పక్కన పెడితే 1984-89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారి విధానాల వల్ల, ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత వల్ల ఎన్నికలకు ముందు ఆయన 32 మంది ఎమ్మెల్యే మంత్రుల్ని తొలగించి అసలు 2-3 రోజులు కేబినెట్ లేకుండా ఆయన హర్యానాలో దేవీలాల్ గారికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఎన్టీఆర్ గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే ఈయన సినిమా నటుడే కానీ ఈయనకి పరిపాలన తెలియదు అని కాంగ్రెస్ బాగా విమర్శిస్తుంటే ఎన్టీఆర్ తీసుకున్న 3-4 నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. ఆ రోజు రంగాగారి హత్య లేకపోయినా తెలుగుదేశం పార్టీకి చాలా సీట్లు తగ్గేవి. రంగాగారి హత్య అనేది తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి 10 కారణాలు ఉన్నాయంటే అందులో ఒకటి. నా పాయింట్ ఏంటంటే కాపులు పొలిటికల్గా కన్సాలిడేట్ కాలేదు, కాపులంతా ఓ పార్టీకి వేస్తారని ఏ ఎన్నికల్లో జరగలేదు. దాంతో ఏమైందంటే కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు కొంతమంది కాపులు కాంగ్రెస్కి కొంతమంది టీడీపీకి వేశారు. ఇప్పుడు 2009లో ఏమైంది, చిరంజీవి గారు వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్కి వేశారు, కొంతమంది టీడీపీకి వేశారు, కొంతమంది ప్రజారాజ్యానికి వేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్ ఏంటంటే కాపులంతా కలిసి లేరు కాబట్టి మనకు పోయే నష్టమేం లేదు, మనల్ని కాపులు వ్యతిరేకించినా మనకేసే కాపులు 25% మనకున్నారు. జగన్కేసే కాపులు ఎవరంటే 2 రకాల కాపులు జగన్ కోట్లేస్తారు. మొదటి రకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయలేని కాపులు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు కానీ అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇంకా 5-6 గురు ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, అక్కడే జగన్ దగ్గరే ఎందుకు నిలబడుతున్నారంటే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయలేరు. కన్నా లక్ష్మీనారాయణ గారు 10 మెట్లు దిగి వచ్చారు, బాబు గారు కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. రెండో కాపులు ఏంటంటే 1989 తర్వాత ఇప్పటికి 100,000 సార్లు వినే మాట ఏంటంటే రంగాగారిని ఒక కులం చంపించింది అని. దాన్ని నమ్మే కరుడుగట్టిన రంగా అభిమానులు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా అప్పటి నుంచి ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కాపులు అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేని కాపులు, రంగాగారి హత్య విషయంలో నిజంగా కమ్మ కులమే ఉంది అని నమ్మే కాపులు, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశానికి వేయరు. వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి వేశారు. వేశారు అనటానికి సాక్ష్యం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఓటమి 2 చోట్ల, తెలుగుదేశం ఓటమి అని నేను చెప్పట్లా, పవన్ కళ్యాణ్ ఓటమి. ఇప్పుడు భీమవరంలో కానీ గాజువాకలో కానీ కాపు లేకుండా వైసీపీ గెలవలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటంటే మళ్ళీ 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 కాపుల విషయం చర్చకు తీసుకొచ్చి, కాపుల విషయం చర్చకు తీసుకొచ్చి కాపు ఓటింగ్ చల్లా చెదురు చేసి, కాపు ఓటింగ్ చల్లా చెదురు చేసి వాస్తవానికి 2-3 ఎలక్షన్లో కాపు ఓటింగ్ తెలుగుదేశం వరకు మెజారిటీ వచ్చింది. దాన్ని రాజశేఖర రెడ్డి బ్రేక్ చేశాడు. రాజశేఖర రెడ్డి ఒక్కొక్క జిల్లాలో ఒక కాపు నాయకుడిని తయారు చేశాడు. వాళ్ళే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగుదేశంలో, కాంగ్రెస్లో 2 పార్టీల్లో వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిది చాలా క్లియర్ పొలిటికల్ టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రాప్లో పడకుండా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బీసీల్ని దళితుల్ని కలుపుకొని, బీసీల్ని దళితుల్ని కలుపుకొని రాజకీయంగా ఒక పూర్తి స్థాయి వ్యూహంతో వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గోదావరి జిల్లాల్లో వైసీపీ అకౌంట్ ఓపెన్ చేయదు. 34 సీట్లు జనసేన ఏ పార్టీతో ఉంటే ఆ కూటమికి వస్తాయి, లేదు
అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వ్యూహమే ఫలించింది. రైట్, ఇది ఇప్పటివరకు